బాలీవుడ్ ఓల్డ్ జనరేషన్ కి బాద్షా అమితాబ్, ఆ తరువాత జనరేషన్ కి కింగ్ షారుఖ్ ఖాన్, ఆ తరువాత ప్రెసెంట్ జనరేషన్ కి నెంబర్ వన్ అంటే రణబీర్ కపూర్, లేదంటే రణ్వీర్ సింగ్. అయితే ఇద్దరిలో రణబీర్ కపూర్ తన పెళ్లితో తప్ప మరెలా కూడా వార్తల్లో లేడు. బ్రహ్మాస్త్ర కొద్ది వరకు రణబీర్ పేరు ఫోకస్ చేసింది. ఇప్పుడు సీన్ లోకి శంషేరా మూవీ వచ్చింది. మరి ఏం తేలింది? రణబీర్ ఏం చేసినా బెడిసి కొడుతోంది. హిందీలో తన సందడి తగ్గి చాలా రోజులవుతోంది. ఇందులో పీరియాడికల్ డ్రామాగా శంషేరా ట్రైలర్ రూపంలో సందడి షురూ చేసింది. షారూఖ్ కి హిట్లు లేక గ్యాప్ వచ్చినట్టే ఫ్లాప్లతో గ్యాప్ తీసుకున్న ఈ తరం బాలీవుడ్ టాప్ స్టార్ రణబీర్ కపూర్ వరుస ఫ్లాప్లతో ఢీలా పడ్డ తను సినిమాల కంటే ఆలియాతో ప్రేమ పెళ్లి వ్యవహారంలోనే ఫోకస్ అయ్యాడు. ఇప్పుడు బ్రహ్మాస్త్రతో దండెత్తుతున్నాడు. బ్రహ్మాస్త్ర పారిండియా మూవీ శంషేరా హిందీ బెల్ట్ కోసమే అన్నట్టు తీస్తున్న సినిమా. కాకపోతే తెలుగు తమిళ్లో కూడా డబ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్రహ్మాస్త్ర రిజల్ట్ ని బట్టి శంషేరా సౌత్ లో రిలీజ్ అయ్యేది కాంది తేలనుంది. రణబీర్ కపూర్ తో ఎప్పుడో ఏ జవానీ హయా దివానీ తీసిన డైరెక్టర్ ఇప్పుడు బ్రహ్మాస్త్ర తీశాడు. మూడు భాగాలుగా వస్తుందంటున్నారు. మరి మొదటి భాగం సెప్టెంబర్ 9 రాబోతోంది. అది హిట్ అయితేనే మిగతా రెండు భాగాలు తిరగెక్కేందుకు స్కోప్ ఉంది. రణబీర్ కపూర్ కూడా షారుఖ్ లానే ఇప్పుడు రెండు ఫార్ములా మూవీస్ తో తన ఫేట్ మార్చుకోబోతున్నాడు. ప్రయోగాలతో పడ్డ పంచ్ల నుంచి కోలుకునేందుకు బ్రహ్మాస్త్ర, శంషేరా లాంటి పీరియాడికల్ హీరో సెంట్రిక్ మూవీస్ చేస్తున్నాడు.